దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. తన మట్టుకు తాను రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. గత వారం మీతో ఒక టాపిక్ చెప్పాను. మన దేవుడు పరిశోధించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, దయ చూపే దేవుడు, ఆపదల్లో ఆదుకునే దేవుడు మాత్రమే కాదు, ఆయన తన భక్తులను ఆయన శోధించే దేవుడు, పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. అందరికీ ఈ ఆధిక్యత కలగదు, కొందరికే ఈ ఆధిక్యత కలుగుతుంది. ఎందుకు అనంటే ఈ పరిశోధనలో దైవ చిత్తం ఎవరి విషయంలో ఉందో, దేవుడు ఎవరి ద్వారా తనను తాను రుజువు చేసుకోబోతున్నాడో, బహిర్గతం చేసుకోబోతున్నాడో, తన బలాన్ని తన శక్తిని నిరూపించబోతూ ఉన్నాడో అలాంటి వారిని మాత్రమే ఆయన శోధిస్తారు. శోధించేది దేనికోసం అని అంటే వారిని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని సంబంధించిన రూపాన్ని వారిలో నుంచి బయటకు తీయటం కోసం, వారికి ఆ ఆధిక్యతను ఇవ్వడం కోసం దేవుడు వారిని ఖచ్చితంగా శోధిస్తాడు. ఆ శోధన కాలంలో మనం నిలిచి ఉండాలి, మనల్ని నిరూపించుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ఆ శోధనలో మనం విజయం పొందిన వారం అని లెక్క. రెండు, ఎలా శోధిస్తాడు? నీవు నిద్రపోతున్నప్పుడు నా మంచము మీద నేను పరుండి ఉండగా నీవు నన్ను పరిశోధించితివి అన్నాడు దావీదు. మనం పడుకొని ఉన్నప్పుడు, ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని పరిశోధిస్తాడు. మీతో చెప్పాను, నీవు మంచం మీద పడుకున్న తర్వాత ఒక్కసారి కాసేపు మనసు పెడితే నీ రోజులో జరిగినదంతా కూడా తిరిగి నీకు రిమైండ్ అవుతుంది. ఆ రిమైండ్ అయ్యే దేనికోసం అని అంటే మంచేమిటో చెడేంటో తెలుసుకుని చెడు విషయంలో క్షమాపణ దేవుణ్ణి అడిగి పవిత్రతతో, పరిశుద్ధతతో, సిద్ధపాటుతో ఆ రాత్రి నువ్వు నిద్రపోవాలి అనే దాన్ని నీకు జ్ఞాపకం చేయటం కోసం దేవుడు ఆ విధమైనటువంటి రీబ్యాక్ని, నీ హిస్టరీని మరలా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మీతో ఒక మాట చెప్పాను, మనం ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ ప్రార్థన కంపల్సరీ చేయాలి. నా కంటి చూపు ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ, హృదయ తలంపు ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ, నా నడత ద్వారా కానీ మీకు ఆయాసకరంగా నేనేమైనా ప్రవర్తించి ఉంటే దయతో నన్ను క్షమించండి. మీరు ఈ రాత్రి వచ్చినా లేక మధ్యాకాశంలోకి వచ్చినా నన్ను మీ రాజ్యంలో చేర్చుకోండి ప్రభువా అనే స్పృహతో మనం పడుకోవాలి. అదేం సూచిస్తుందంటే ప్రభు యొక్క రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నావని, పవిత్రత కోసం నువ్వు ఎదురు చూస్తున్నావని అది నీకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రతి రాత్రి మనం బిఫోర్ వి గో టు బెడ్ మనం ఈ ప్రార్థన, ఈ క్లెన్లీనెస్, ఈ పవిత్రత మనకు చాలా చాలా అవసరం. సెకండ్, మలాఖీ గ్రంథంలో మీకు చూపించాను, ఆయన కంసాలి వాణి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. ఎవరు ఈ విధంగా శోధించబడతారో వారి ప్రార్థనలు, వారి స్తుతులు దేవునికి ఇంపైన సువాసనగా మారతాయి. శోధించబడి, పరిశోధించబడి, దేవుని చేత మంచిగా తీర్చబడిన వాళ్ళు వారి మాటలు గాని, వారి ప్రార్థన గాని, వారి చిన్న చిన్న ఆశలు గాని దేవుని దగ్గర గొప్పగా కనబడతాయి. దేవుడు వాటిని గౌరవిస్తాడు. కారణం, వారు దేవుని పరిశోధనలో వాళ్ళు విజయం పొందిన వారు. మీతో చెప్పాను, దేవుడు మనల్ని దేన్ని ప్రేమిస్తామో,
దేన్ని మనం ఎక్కువగా ఇష్టపడతామో, ఎవరి మీద మన మనసు ఎక్కువగా పెట్టుకుంటామో వారి ద్వారానే కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. అబ్రహాము ఎప్పుడైతే ఆ కుమారుణ్ణి ఇవ్వడానికి వెను తీయకుండా ఈ దేవునికి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు బైబుల్ చెప్తుంది, దీన్ని బట్టి అర్థమవుతుంది నిజముగా నీవు నాకు భయపడుచున్నావని. అప్పటి వరకు అబ్రహాం విశ్వాసులకే తండ్రి గాని, అప్పటి నుంచి దేవుడు నిర్ణయించుకున్నాడు నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఇతడు అర్హుడు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు నా స్నేహితుడు. పరలోకాన్ని ప్రభావితం చేసే, పరలోకంలో ఒక సింహాసనాన్ని పొందుకోగలిగే ఆధిక్యతను అప్పుడే పొందుకున్నాడు అబ్రహాం. కాబట్టి దేవుడు అగ్ని వంటి శోధనలు కొన్నిసార్లు మన జీవితాల్లోకి వచ్చినా మనం కాల్చబడం, మనం షైన్ అవుతాం, వాళ్ళు ప్రకాశిస్తారు, వారి అసలు రూపం బయటకు వస్తుంది. రెండవది, ఆయన తన ప్రజలను పరిశోధిస్తాడు. అప్పుడు వారి చేసే చిన్న చిన్న ప్రార్థనలు, చిన్న చిన్న ఆశలు, చక్కని స్తుతులు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటాయి. మూడవది, ఫైనల్ పరిశోధన కొరింది పత్రికలో మీకు చూపించాను. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ డీకన్, ఎవ్రీ బిషప్, పరలోక రాజ్యం మనం చేరాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఆ అగ్ని ద్వారా, ఆ టెస్ట్ ద్వారా, ఆ గుమ్మం ద్వారా మనం ప్రవేశించాలి. ఆ ప్రవేశించేటువంటి వారు ఎవరికి వారే ప్రవేశించాలి. నేను మీకు ఈరోజు బోధించే మీ కాపర్నే గాని, రేపు మా పాస్టర్ గారు నాతో వస్తాడు అనుకుంటే నా ప్రవేశం వేరుగా ఉంటుంది, మీ ప్రవేశం వేరుగా ఉంటుంది. నేను మీకు ఏ విధమైన సహాయం చేయలేను. నీ వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి, నీ వ్యక్తిగత ప్రార్థనను బట్టి, నీవు ఎలా నిర్మించబడ్డావో, నీవు భక్తిలో నిర్మించబడిన దాన్ని బట్టి నువ్వు దానిలోనికి ప్రవేశిస్తావు. కాబట్టి మనం భూలోకంలో ఉండిపోయే క్రైస్తవులం కాదు, ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళే క్రైస్తవులం. కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఇండివిడ్యువల్గా ఒక్కొక్కరే వాళ్ళు వెళ్తారు. కాబట్టి నీ సరైన భక్తి ఆ అగ్నిలో ఏమవుతుంది, రకరకాలుగా వెళ్తారట. కొందరు బంగారమట, కొందరు వెండట, కొందరు వెలగలిగిన రాళ్ళట, కొందరు కర్రట, కొందరు కొయ్యకాలట, కొందరేమో గడ్డట. ఈ విధంగా వారు చాలా మంది వారి ఆత్మీయ రూపాలతో వెళతారు. అగ్నిలోనికి వెళ్ళినప్పుడు బంగారం దగదగ దగదగ మెరుస్తూ అటువైపుకు వస్తుంది. దేవుడు తనకు కష్టపడిన దానికి, జీవించిన దానికి, శ్రమించిన దానికి, శ్రమలకు, కష్టాలకు, నిందలకు, దేవుని కొరకు నిలబడిన దానికి దేవుడు అతనికి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. అలాగే వెండి కూడా దగదగ దగదగ మెరుస్తూ వైట్ కలర్ లో ఆ వెండి కూడా బయటకు వస్తుంది, దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. నెక్స్ట్, వెలగలిగిన రాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. కొయ్యకాలు అంటే చెక్క, చెక్కతో వాళ్ళు నిర్మించబడతారు. చెక్క క్రైస్తవులు ఎవరు, కర్ర క్రైస్తవులు ఎవరు, చెత్త క్రైస్తవులు ఎవరు, నేను మీతో క్లియర్ గా చెప్పాను. ఈ యొక్క క్రైస్తవులు ఏమైపోతారు, ఆ అగ్నిలో ఒక్కసారి బూడిదైపోతారు. అవతలకి ఏమీ రాదు, ఏమీ మిగలదు, జీతం వారికి ఏమీ దొరకదు. బైబిల్లో చెప్పేది ఏమిటంటే, నువ్వు రక్షించబడి బాప్తిస్మం పొందావు కాబట్టి నీకు బహుమానం ఉండదు, నరకం నుంచి, అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించబడతావు తప్ప పరలోక రాజ్యంలో మహిమ గాని, ఘనత గాని, సింహాసనం గాని, బహుమానాలు గాని, హోదాలు గాని, తెల్ల రాయి గాని, ఉంగరం గాని, ఇలాంటి అధికారాలు గాని ఏ మాత్రం కూడా ఆ వ్యక్తులకు ఉండవు. భూలోకంలో పేదవాళ్ళు ఎలా గుర్తించబడతారో పరలోకంలో కూడా ఈ మనుషులు అదే విధంగా ఉండిపోవటం జరుగుతుంది. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు పరలోక రాజ్యం కోసం సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవులుగా, పరలోక రాజ్యం ఏమిటో, పరలోక రాజ్యం ఎవరు వెళ్తారో, పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత ఏమిటో, క్వాలిఫికేషన్ ఏమిటో మొదట మనం తెలుసుకోవడం చాలా 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 ఉత్తమమైన విషయం. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చెప్పేటప్పుడు కొరింథీ సంఘానికి ఒక మొరాలిటీతో దీన్ని బోధిస్తున్నాడు. ఈ రోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనం కూడా, మనం ఎవరం, బంగారపు క్రైస్తవులమా, వెండి క్రైస్తవులమా, వెలగలిగిన రాళ్లుగా ఉన్నామా, కొయ్యకాలుగా ఉన్నామా, కర్రలాగా ఉన్నామా, చెత్తలాగా ఉన్నామా, మన క్రైస్తవత్వం ఏంటి అనేది నీకు నువ్వే చూసుకొని, నీకు నువ్వే సర్టిఫై చేసుకోవలసిన అవసరం ఈ రోజుంది. పాస్టర్ గారు నీ ముఖాన్ని చూసి, బిషప్ నీ ముఖాన్ని చూసి, ఒకవేళ మీ మీద ఉన్న గౌరవాన్ని చూసి ఒకవేళ చెప్పచ్చు, కానీ దేవుడు మోమాటం లేనివాడు. పరలోకానికి వెళ్లే క్రైస్తవులారా, ఈ రోజున నువ్వు ఎవరివి ఇప్పుడే తెలుసుకుంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత అయ్యో నా బ్రతికి ఇట్లా అయిపోయింది అని బాధపడాల్సిన పని లేదు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత బాధపడకుండా ఈ రోజున ఇక్కడే మనం ఎవరమి,
మన స్థితి ఏమిటి? వాట్ ఈస్ మై స్పిరిచువల్ స్టాండర్డ్? నేను క్రైస్తవుణ్ణి అంటే నేను ఏ క్రైస్తవుణ్ణి? నాకు నేను సంతృప్తికరంగా ఉన్నానని చెప్పుకునే క్రైస్తవుణ్ణా, లేకపోతే చర్చిలో ఓ బ్రదర్ యువర్ గ్రేట్ అని చెప్పించుకునే క్రైస్తవుణ్ణా, లేక దేవుని చేత ఎప్రిషియేట్ చేయబడే క్రైస్తవుణ్ణా అనేది మనం ఇక్కడ చూసుకుంటే చాలా 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 మంచిది. కాబట్టి ఈ ప్రసంగం ఎవరి కోసం అని అంటే, ఎవరైతే బంగారపు క్రైస్తవులుగా ఉండాలని ఆశపడుతున్నారో, వెండి క్రైస్తవులుగా ఉండాలని ఆశపడుతున్నారో, పరలోకంలో బహుమానం పొందే క్రైస్తవులుగా ఉండాలని కోరుకుంటున్నారో, మిమ్మల్ని సిద్ధపరచడం కోసమే ఈ సందేశాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దయచేసి బైబిల్ ఒకసారి చూడండి. పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. పౌలు అంటున్నాడు, నేను ఒక మాస్టర్ బిల్డర్ లాగా, ఒక సివిల్ ఇంజనీర్ ఒక బిల్డింగ్ ని కట్టేటప్పుడు దాని గురించి చాలా చక్కగా ఆలోచించి దాన్ని తన యొక్క జ్ఞానంతో, తెలివితేటలతో, తన ఇంజనీరింగ్తో దానికి పునాదిని వేస్తాడు. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఫస్ట్గా పడాల్సింది ఫౌండేషన్. ఆల్రెడీ నేను మనం దేవుని గృహం అనే దాని గురించి మీతో చెప్పాను. ఆత్మానుసారంగా ఫౌండేషన్ అంటే ఏమని చెప్పాను? యేసు క్రీస్తే మన పునాది. పునాదికి సంబంధించి ఈ విషయాలు మనకు తెలియాలి. ఏమిటో అవి, నెంబర్ వన్, మారు మనసు అంటే ఏమిటో నీకు తెలియాలి. రక్షణ అంటే ఏమిటో నీకు తెలియాలి, నువ్వు దాన్ని అనుభవించాలి. బాప్తీసం అంటే ఏమిటో యు మస్ట్ నో. నీతి క్రియలు, పరిశుద్ధాత్మ, వరాలు, ఫలాలు, సాక్ష్యం ఇవ్వడం, రెండవ రాకడ, ప్రభు వస్తాడు అనే స్పృహ, తీర్పు జరుగుతుంది అనేటువంటి విషయం, భయంకరమైన నరకం ఉంది అనే విషయం, పరలోక రాజ్యం మన కోసం సిద్ధంగా ఉంది అనే మినిమం నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ ఫౌండేషన్. ఈ పునాది ప్రతి ఒక్కరికి ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారునిలాగా పునాది వేశాను. ప్రభు గురించి మీకు చెప్పాను, పరలోకం గురించి మీకు చెప్పాను, నరకాన్ని గురించి మీకు చెప్పాను, మారు మనసు గురించి మీకు చెప్పాను, బాప్తీసం గురించి మీకు చెప్పాను, బాప్తీసాన్ని మీకు ఇచ్చాను, రక్షణలోకి మిమ్మల్ని నడిపించాను, ప్రభు రాకడ కోసం మిమ్మల్ని సిద్ధపరిచాను, పరలోక రాజ్యానికి మిమ్మల్ని నేను సిద్ధం చేశాను, కాబట్టి పునాదిని నేను వేశాను. రెండో మాట అంటున్నాడు, దీని పైన కట్టేవాడు. ఈ పునాది మీద గోడలు కట్టాలి, దాని మీద స్లాబ్ వేయాలి, లోన ఇంటీరియర్స్ చేయాలి, బయట ఎక్స్టీరియర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ది హౌస్. అప్పుడే అందులో మనం నివాసం ఉంటాం. అలాగే పౌలు అంటున్నాడు, నేను పునాది వేసి వెళ్ళాను, దాని మీద కట్టుకునేవాడు జాగ్రత్తగా కట్టాలి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఆ మాటలు. ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టబడేవాడు జాగ్రత్తగా చూసుకోవాలి, కట్టేవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టబడేవాడు మీరు, కట్టేవాణ్ణి నేను. ఒక మాస్టర్ బిల్డర్ లాగా ఆయన కట్టాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత చేత, వాక్యం చేత, దేవునిచ్చిన వరం చేత నేను ఏ వాక్యాన్ని మీకు బోధించాలి? మీ కాపరిగా నేను మీకు కావలసిన బోధను నేను మీకు చేస్తున్నాను. నేను మిమ్మల్ని కట్టేటప్పుడు నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలి. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా సంఘ కాపరి యొక్క దృష్టిలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడు సంఘ కాపరిని గౌరవించాలి. ప్రతి సంఘ కాపరి తన చర్చికి వచ్చే క్రైస్తవుడు ఎవరో, ఎలా ఉన్నాడో, ఏమవుతున్నాడో స్పృహలో ఉండాలి. కాబట్టి నేను మీకు బోధించే బోధ ద్వారా మిమ్మల్ని నిర్మిస్తున్నాను. మిమ్మల్ని కట్టేవాడినైన నేను మిమ్మల్ని చూడాలి, కట్టబడే మీరు కూడా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీలో ఏవైనా విపరీత ధోరణులు, చర్చికి వెళ్ళకూడదు, దేవుని వాక్యం చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, మళ్ళీ చూద్దాములే, పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాములే, ఆశీర్వాదానికి వెళ్దాములే అనే మార్పులు వస్తున్నాయి. నీ నిర్మాణాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మార్పులు కలుగుతున్నప్పుడు ఓ ఆసక్తిగా వెళ్ళే నేను, ప్రార్థించే నేను, స్తుతించడంలో ఆసక్తిగా ఉండే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ప్రతి ఒక్కడు వాడు కడుతున్న గోడని వాడు ఎలా చూసుకుంటాడో, వాళ్ళు పెడుతున్న కిటికీని ఎలా చూసుకుంటారో, వాళ్ళు చేస్తున్న డిజైన్ని వాళ్ళు ఎలా జాగ్రత్తగా చూసుకొని, ఏమైనా మార్పు వచ్చిందని సివిల్ ఇంజనీర్ తీసేదాన్ని చెప్పి, లేకపోతే ఓనర్ తీసేదాన్ని చెప్పి మరలా ఎలా కొత్త కడతాడో. యూ మస్ట్ వాచ్ యువర్ సెల్ఫ్. నీలో వచ్చే ఎవ్రీ స్పిరిచువల్ చేంజ్ని నువ్వు గమనించాలి. మంచి మార్పు కలుగుతుందా? థ్యాంక్ గాడ్, ప్రార్థన ఎక్కువ చేస్తున్నాను, ప్రభుతో కనెక్ట్ అయ్యాను, పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాను, ప్రార్థన చేస్తే ఈ దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఇతరులు దీవించబడుతున్నారు, ప్రోత్సహించబడుతున్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ వర్క్. ఏమైనా నెగిటివ్గా వచ్చినా నేను మిమ్మల్ని చూడాలి, మీరు మిమ్మల్ని చూసుకోవాలి.
నేను మిమ్మల్ని చూస్తే నాకు కనబడేది తక్కువ, కానీ మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు కనబడేది ఎక్కువ. అయితే కట్టబడేవాడు ఒకనికి ఒకడు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఈ కట్టబడే నిర్మాణమే రేపు అగ్నిగుండా వెళుతుంది కాబట్టి హౌ యు బిల్ట్, నువ్వు ఎలా నిర్మించబడుతున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దట్ విల్ గో టు ఫైర్. అది బంగారం లాగా ఉంటే మెరుస్తుంది, కొయ్యకాల్లాగుంటే కాలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వాలి. లంచం ఇచ్చేటువంటి ఇంజనీర్ ఏం చేస్తాడంటే వాళ్ళకి లంచం, వీళ్ళకి లంచం, వీళ్ళకి లంచం, వాళ్ళకి లంచం ఇచ్చి ఈయన కొంత లాభం పెట్టుకుని మిగిలిన దాంతో కడతాడు. కన్స్ట్రక్షన్ అయితే అయిపోద్ది, కానీ దాంట్లో క్వాలిటీ మాత్రం ఉండదు. చాలా బిల్డింగ్లు రూపానికైతే ఉంటాయి, కానీ కొంతకాలానికి పడిపోతాయి, కొంతకాలానికి పెచ్చులుడిపోతాయి, కొంతకాలానికి కూలిపోతాయి, గాలికి పడిపోతాయి. కారణం దానిలో ఏమి లేదు, గట్టితనం లేదు. అంటే కట్టబడిన విధానం సరైంది కాదు. కాబట్టి నువ్వు నేను ఆత్మానుసారంగా కట్టబడేటప్పుడు నువ్వు ఏ మెటీరియల్ వాడుతున్నావు, ఏ సిమెంట్ వాడుతున్నావు, ఎంత ఇసుక వేస్తున్నావు, ఎంత కంకర వేస్తున్నావు, ఏ ఇటుక వాడుతున్నావు అనేది నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నువ్వు వాడిన మెటీరియల్ని బట్టి నీ ఇల్లు గట్టిగా ఉన్నట్టు, నువ్వు నేర్చుకున్న సత్యాన్ని బట్టి నీ ఇల్లు కూడా ఉంటుంది. నువ్వు నేర్చుకున్న సత్యాన్ని బట్టి, నేర్చుకున్న సిద్ధాంతాన్ని బట్టి, నేర్చుకున్న అవగాహన బట్టి సరైన దాన్ని సరైన విధంగా నువ్వు నేర్చుకుంటే ఆ నేర్చుకున్నది నీ జీవితంలో పడిపోని బిల్డింగ్గా నిలబడద్ది. రేపు ఆ ఫైర్లో మనం నిలవాలంటే మన కట్టడం ఎలా ఉంది, దేంతో మనం కడుతున్నాం, ఏ వాక్యాన్ని మనం వింటున్నాం, ఎలాంటి వాక్యాన్ని మనం వింటున్నాం, వాపుతో కూడిన వాక్యాన్ని వింటున్నామా, బలాన్నిచ్చే వాక్యాన్ని వింటున్నామా. నువ్వు వినే వాక్యం ఇస్ వెరీ మచ్ మ్యాటర్. విత్ వాట్ యు బిల్డ్ ఈస్ ద మ్యాటర్ ఫర్ ద బిల్డింగ్. వాట్ యు లెర్న్ స్పిరిచువలీ ఈస్ ద మ్యాటర్ ఫర్ యువర్ స్పిరిచువల్ బిల్డింగ్. కాబట్టి నువ్వు దేంతో నిర్మించబడుతున్నావు, నువ్వు నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకుంటున్నావా, కరెక్ట్గా దేవునికి లోబడుతున్నావా, కరెక్ట్గా పాపాన్ని అసహించుకుంటున్నావా, కరెక్ట్గా పరిశుద్ధాత్మకు ట్యూన్ అవుతున్నావా, కరెక్ట్గా దేవుడు చెప్పిన విధంగా నువ్వు ఉంటున్నావా అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నీ ఇల్లు బంగారం లాగా కట్టబడుతూ ఉంటుంది. దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు నేర్చుకుంటే రేపు పరలోకములో బంగారపు క్రైస్తవులు మీరే, వెండి క్రైస్తవులు మీరే, వెలగలిగిన రాళ్లతో అలంకరించబడిన ప్రెషియస్ స్టోన్డ్ క్రిస్టియన్స్ మనమే. హౌ వీ లెర్న్ ఈజ్ ఇంపార్టెంట్. దేంతో నువ్వు కట్టబడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఈ బంగారం, వెండి, ఈ వెలగలిగిన రాళ్ళు ఏంటి పాస్టర్ గారు, అసలు బంగారం ఏంటి, వెండి ఏంటి, అసలు ఇవన్నీ తీసేయాలి కదా, ఏంటి ఇది చెప్తున్నారు మీరు అని ఒకవేళ మీరు అనొచ్చు. ఒక్కసారి చెప్తాను, అసలు ఈ బంగారం, వెండి వ్యవహారాలు అసలు ఎందుకో ఒక్కసారి మీకు, మనం వెళ్ళేటువంటి పరలోక రాజ్యం ఏమిటో, ఎలా కట్టబడిందో, ఎలా ఉంటుందో ఒక్కసారి చూస్తే దేవుడు అసలు ఎందుకు దీన్ని అడుగుతున్నాడో మనకు అర్థమైపోదు. ప్రకటన గ్రంథం 21:18 వచనం నుండి, ఆ పట్టణము ప్రాకారము సువర్ణ కాంతములతో కట్టబడెను. ఆ పట్టణ ప్రాకారం, ప్రాకారం అంటే ఏంటండి, కాంపౌండ్ వాల్. పరలోకంలో కాంపౌండ్ వాల్ దేంతో కట్టాడంట, ఏమి రాయి, సూర్య కాంతపు రాయి, అంటే సూర్యుడిలాగా ప్రకాశించే వైట్ స్టోన్, ప్యూర్ వైట్. ఒక రకంగా చెప్పాలి, ఇదేంటిది, ఇది ఇట్స్ ఏ కాస్ట్లీయెస్ట్ డైమండ్. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. మనం వెళ్ళేటువంటి పట్టణం దేంతో కట్టబడద్దంట, నాగార్జున సిమెంటు కాదు, భారతీయ సిమెంటు కాదు, లేకపోతే డెక్కన్ సిమెంటు కాదు, దేంతో, మళ్ళా ఆ బంగారం కూడా ఏ బంగారం, స్వచ్ఛమైన భూమి మీద 24 carats గోల్డ్, ఏ ప్యూరెస్ట్ గోల్డ్, అక్కడ ఎన్ని రెట్లు ఎక్కువ, అది ప్యూర్ స్ఫటికం లాగా ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి స్ఫటికము లాంటి స్వచ్ఛమైన శుద్ధ సువర్ణం. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో వేయబడిన, మొదటి దాని పేరు సూర్యకాంతపు రాయి, రెండవ పునాది నీలి రాయి, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణముల సునీయం, పద్మరాగం, 12వది
సుగంధము, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, 12 పునాదులు ఉన్నాయంట. ఒక్కొక్క పునాదికి ఒక్కొక్క రాయి. నవరత్నాల ఉంగరంలో ఉండేది ఎన్నిరాళ్ళు? 9 రాళ్ళు. అవి ఎంతంత రాళ్ళు? చూస్తే కూడా కనబడని రాళ్ళు. ఈ ఉంగరం పెట్టుకుని పెద్ద ఫోజుగా నడుపుతాం మనం. అసలు దాని పునాదులు దేంతో వేశాడంట? 12 రకాల రత్నాలు, రకరకాల వర్ణాలలో రంగులలో ఉన్నటువంటి 12 రత్నాలతో పునాది వేశాడు. అండ్ నెక్స్ట్ 4th లెవెల్, దాని గుమ్మాలు. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 గుమ్మాలు 12 ముత్యాలు. అది టేకు చెక్క కాదు, రోజువుడ్ కాదు, వేప చెక్క కాదు. అర్థమైందా? ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును. ఏంటది రోడ్డు? మీ ఇంటి ముందు రోడ్డు ఉందా? దాని గోతులు ఉన్నాయా? ఈ రోడ్డు ఏ రోడ్డు అంట? బంగారంతో వేసే రోడ్డు. హల్లెలూయా. భూమి మీదేమో బంగారం మీద ఉంటుంది, పరలోకంలోనే బంగారం కింద ఉంటుంది. ఆ బంగారపు వీధులు స్వచ్ఛమైనటువంటి బంగారంతో రహదారులాగా, హైవేస్, రాజ్య మార్గాల్లాగా దేవుడు వాటిని వేశాడట. రేపు ఎక్కడ నడుస్తాం? కస్పీకు లోనెట్టుకుందాం అనిపించదు అక్కడ. ఆ బంగారాని కంటే నువ్వు చాలా విలువైన వాడివి. అక్కడ నీకు వెళ్ళగానే నీ విలువ నీకు అర్థమైపోద్ది. ఆ అగ్నిలోంచి అవటాలకు రావడమే యూ విల్ బి నోయింగ్ హూ యు ఆర్. నీ విలువేంటో నీకు తెలిసిపోతుంది. నువ్వెంత విలువైన వాడవో నీకు అర్థమైపోతుంది. భూమి మీద రత్నాలు ఉన్నవాడు విలువైన వాడు. ఇప్పుడు రత్నాలు ఉన్నవాడు కాదు, రత్నాల ఇంట్లోనే నువ్వు ఉంటావు, రత్నాల పట్టణంలో నువ్వు ఉంటావు, బంగారపు వీధుల్లో నువ్వేమవుతావు? నడుస్తావు. చూడండి ఒకసారి తర్వాత. అక్కడ ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆ గొర్రె పిల్లయే దానికి దీపం. 27, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశించడు. అందుకే మీతో చెప్పాను, విత్ వాట్ యు బిల్ట్ దట్ ఈస్ ద మ్యాటర్. ఏ సత్యంతో ఏ వాక్యంతో నువ్వు కట్టబడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధికులుగా ఉండేవాళ్ళు, అబద్ధమైన బోధతో మోసపోతూ ఉండేవాళ్ళు, దే విల్ నాట్ ఎంటర్. నేను అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా ప్రభువా అని చెప్పి అంటారట. ప్రభు అంటాడంట, అసలు మీరెవరో నాకు తెలీదు. ప్రభువా మేమునైనా ప్రార్థన చేసేవనైనా స్వస్థతలు చేసేవనైనా దయ్యాలు ఎలగొట్టేవనైనా నీ నామలు అద్భుతాలు, ఐ డోంట్ నో హూ ఆర్ యూ, మీరెవరో నాకు తెలీదు. కారణం ఏమిటంటే వాళ్ళు అక్రమమైన మార్గంలో నడిచారు. వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికి, వాళ్ళను వారు పొగుడుకోవడానికి, డబ్బులు రాబట్టుకోవడానికి, మనుషుల సింపతీలు పొందటానికి, మనుషుల గుర్తింపులు పొందటానికి వాళ్ళు పనులు చేశారు. ఇలాంటి దేవునికి ఇష్టం లేదు. దేవుని చూపించటానికి స్వస్థత కానీ నిన్ను చూపించుకోవడానికి స్వస్థత కాదు. దేవుని గణపరచడానికి కార్యం కానీ నిన్ను గణపరచుకోవడానికి కార్యం కాదు. ఇలా చేసే ఏ సేవకుడు కూడా పరలోకంలో ఎంట్రన్స్ లో కూడా ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. కాని తండ్రి చిత్తము చొప్పున ఎవడు చేస్తాడో, నేర్చుకునే దాన్ని కష్టమైన ఇబ్బందైనా నీ అహాన్ని కొట్టివేసిన ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దేవుని బిడ్డలారు, ఇంత విలువైన ఆ ప్రెషియస్ స్టోన్స్, ఇంత విలువైన బంగారం, ఇంత విలువైన ముత్యాలు, ఇంత విలువైన ఆ రాజ్యంలోకి కనీసం నువ్వు వెళ్ళాలంటే కనీసం భూమి మీద విలువైన బంగారం గాడివైనా అవ్వాలా వద్దా? కనీసం ఏదో విలువైన వెండమ్మమని అవ్వాలా లేదా? కనీసం శుద్ధ సువర్ణం కాకపోయినా కనీసం 24 క్యారెట్స్ అని ఉండాలా లేదా? కాబట్టి ఆ విలువైనటువంటి రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు విలువైన బంగారంగా మారాలి. 3rd స్టెప్, బంగారం క్రైస్తవులు అంటే ఏంటండి? వెలగలిగినటువంటి ప్రెషియస్ స్టోన్స్ క్రిస్టియన్స్ అంటే ఎవరండి? సిల్వర్ క్రిస్టియన్స్ అంటే ఎవరండి? ఒక ఆలోచన రావచ్చు, ఎవరు ఒకసారి చెప్తా. భూమి మీద విలువైంది ఏంటి చెప్పండి? బంగారం భూమి మీద విలువైంది, బంగారం భూమి మీద అందమైంది. బంగారపు క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో ఏది విలువైనదో, పరలోక రాజ్యంలో ఏది ఘనమైందో, పరిశుద్ధాత్మకు ఏది ఇష్టమైందో, వాక్యంలో ఏదైతే చెప్పబడిందో, ఆ విలువైనటువంటి దానిని
నువ్వు గుర్తించి ఆ విలువల్ని నీ జీవితానికి నువ్వు అన్వయించుకొని ఆ విలువలతో ఎవరు జీవిస్తారో ఆ విలువ కలిగినటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళే విలువ కలిగిన బంగారపు క్రైస్తవులు. ఎవరు విలువగా ఈ భూమి మీద దేవుడిచ్చిన విలువలతో దేవుడిచ్చిన క్యారెక్టర్తో దేవుడిచ్చిన హర్షణీయమైన ఆ భక్తితో ఎవరు భూమి మీద విలువగా ఉంటారో వాళ్ళే పరలోకంలో కూడా ఎంటర్ అయ్యే విలువైన క్రైస్తవులు. విలువలు లేని క్రైస్తవుడు, విలువ లేని క్రైస్తవత్వం, ఇన్ని సంవత్సరాల క్రైస్తవత్వం అయినా నువ్వు వేస్ట్. యూ అండ్ మీ, మన భక్తి, నా ప్రసంగాలు, నా జీవితం, నా భక్తి, మీ విశ్వాసం పరలోకంలో ఆనర్ చేయబడాలి. నేను మీ చేత ఎప్రిషియేట్ చేయబడితే అది పెద్ద విశేషం కాదు. మై గాడ్ షుడ్ ఎప్రిషియేట్ మీ. నా దేవుడిని నన్ను ఎప్రిషియేట్ చేయాలి, నీ దేవుడిని నేను ఎప్రిషియేట్ చేయాలి. రేపు ఆ ఫైర్లోకి వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుని కోసం ఎన్ని కష్టాలైనా దాన్ని సుఖంగా ఎంచి సంతోషంగా ఎంచి, నా ప్రభువు భరించిన దానికంటే నేను ఎక్కువ భరించట్లేదు, నా ప్రభువు కష్టపడిన దానికంటే నేను ఎక్కువ కష్టపడట్లేదు అని ఎవరు ఆయన కోసం నిలుస్తారో వాళ్ళే గోల్డెన్ క్రిస్టియన్స్. దేవుని బిడ్డలారా, అబద్ధాలు, మోసాలు, ఇలాంటి నటన గతిస్తుంది, ఇలాంటి వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు, వీళ్ళు మాత్రమే వెళతారు. కాబట్టి ఈరోజు మీరెవరు? బంగారం లాంటి క్రైస్తవులా, వెండి లాంటి క్రైస్తవులా, వెలగలిగిన రాళ్ల లాంటి క్రైస్తవులా, మీరెవరు అనేది ఒక్కసారి మనం గుర్తించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, దాని మీద ఎవడు కట్టుచున్నాడో వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టే నేను, కట్టబడే బిడ్డలు, మా మార్పుల్ని మేము చూసుకోవాలి. ఎవరు చక్కగా కట్టబడతారు, దేంతో కడుతున్నారు అనేది మ్యాటర్. శ్రేష్టమైన దాంతో కడితే అది బలంగా ఉంటుంది. శ్రేష్టమైన సత్యంతో మా జీవితాలు కట్టబడునుగాక, శ్రేష్టమైన నిర్ణయంతో మా జీవితాలు కట్టబడునుగాక. రేపు పరలోకపు రాజ్యములో నిలిచే బంగారంగా మా జీవితం ఉండునుగాక. మా దేవుడు నేర్పించిన విలువల్ని నేర్చుకుని ఆ విలువైనటువంటి భక్తిగా పరలోకములో తగతగలాడుతూ మేము అటువైపుకు వచ్చుదముగాక. అమూల్యమైన వెలకట్టలేని ఆ బంగారు వీధులు కలిగిన ముత్యాలతో చేయబడిన గుమ్మాలలో, సూర్యకాంతపు రాయితో కట్టబడిన ప్రాకారాలలో, బంగారముతో శుద్ధ సువర్ణముతో నిర్మించబడిన ఆ పట్టణములో, 12 రాళ్లతో వేయబడిన ఆ పునాదుల మీద ఈ విలువైన విలువలతో ఉన్నవాళ్లే ఉండగలరట. అలాంటి విలువ కలిగిన వానిగా నన్ను, మమ్ములను, నీ బిడ్డలను, ఈ వాక్యాన్ని వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరిని మార్చుమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి పొందియున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.